ఉన్నప్పుడు మేము చాలా అభివృద్ధి చేశాము, ఐటీలో చదవడం, ఉద్యోగాలు వచ్చాయి, దాంట్లో పనిచేయడంలో ఇది వచ్చాయని మీరు చెప్తున్నామంటారు. అయితే ఇవే విషయాలు మీరు 2009లో చెప్పారు, 2014లో చెప్తున్నారు. అయితే ప్రజలు మాత్రం మీకు పట్టం కట్టలేదు, మీకు వ్యతిరేకంగానే తీర్పుని ఇచ్చారు కదా. అంటే ప్రజలు మిమ్మల్ని విశ్వసించడం లేదని అర్థం కదా. అంటే ఇప్పుడు చెప్తే విశ్వసిస్తారా? మీరు ఆ విధంగా భావిస్తారు, కానీ మేము భావించేది ఏంటంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఇంకొక పార్టీకి అవకాశం ఇచ్చి చూద్దాము, మాకంటే ఎక్కువ చేస్తారేమో అని ప్రజలు ఆశించారని మేము భావిస్తాం. అంటే అది ఒక టర్మ్ అయితే చూస్తారు, రెండు టర్ములు కూడా మీకు వ్యతిరేకంగానే ఓటు వేశారు. సురేష్ రెడ్డి గారు మాకు అవసరం లేదన్నట్టుగా ఓటు వేశారు కదా. అంటే ఒక టర్మ్ అయితే ఏదో చూస్తాం, కొత్తగా వీళ్ళు అవకాశం, కొత్త వ్యక్తి ఏం చేస్తాడో అన్న విధంగా. 2009లో మీ మేనత్త గారి మీద ఓడిపోయారు, 2014లో మళ్ళా ఓడిపోయారు, జీవన్ రెడ్డి గారి మీద ఓడిపోయారు. అంటే టీఆర్ఎస్ లీడర్ అయిన, అప్పటివరకు ఒక చిన్న కార్యకర్త, ఒక చిన్న ఇదిగా ఉన్న జీవన్ రెడ్డి గారు మీపై గెలవడం అంటే, అసెంబ్లీకే వన్నె తెచ్చిన స్పీకర్ సురేష్ రెడ్డి గారి మీద గెలవడం అంటే ఇది ఒక చారిత్రాత్మక విషయం కదా. అంటే అప్పుడు ప్రజలు మిమ్మల్ని గుర్తించారనే గుర్తించలేదనే? రెండు కారణాలు. ఒకటేమో 2009లో కానీ 2014లో కానీ ఓడిపోయిన మాట వాస్తవమే కానీ టెక్నికల్గా ఓడిపోయానని నేను భావిస్తాను. దానికి కారణం ఏంటంటే 2009లో అక్కడున్న రాజకీయ వాతావరణం పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించలే. 9 నియోజకవర్గాల్లో ఒకే ఒక్క నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలిచాది. నా నియోజకవర్గం ఆర్మూర్లో కూడా ఆ రోజు ఒక టెక్నికల్ కంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్లస్ ప్రజారాజ్యం పార్టీ ఉండటం వలన మా సామాజిక వర్గం ఏదైతే ఓటేస్తుందో మాకు ప్రధానంగా వెనుకబడిన తరగతులు, ఆ సామాజిక వర్గం నుంచి చీలిక రావడంతో ఆ రోజు నాకు డిఫీట్ కావటం జరిగింది ఓటమి. 2014లో కూడా మీరు చూస్తే నా మెజారిటీ అంటే 56-57 వేల ఓట్లు నాకు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆ రోజు కూడా ఇదే విధంగా టెక్నికల్గా నాకు డిఫీట్ కావాల్సి అయింది, కానీ ప్రజలు మాత్రం నన్ను తిరస్కరించారని నేను ఎప్పుడు భావించలేను. ఎందుకంటే 2 సార్లు అంత ఒకసారి టీఆర్ఎస్ అంత గాల్పు ఉన్నప్పటికీ కూడా నిజామాబాద్ అంటే అది ఒక ఎపిసెంటర్ ఈ సునామీకి, ఏది తెలంగాణ గాల్పుకు. కాబట్టి అటువంటి సునామీలో కూడా నేను బలంగా నిలబడి కొంచెం మెజారిటీతో ఓడిపోయాననే సంతృప్తి నాకు ఉంది. ఎందుకంటే ఈరోజు వరకు కూడా ఆర్మూర్ ప్రాంతంలో కానీ, నిజామాబాద్ జిల్లాలో కానీ, పాత బాల్కొండలో కానీ ప్రజలు ఇప్పటికి కూడా చాలా సంతోషంగా స్వాగతిస్తూనే ఉంటారు నన్ను. సో రాజకీయ నాయకుడికి గెలుపు ఓటమి అనేది ఇంపార్టెంట్ కాదు, పోతే ప్రజల నుంచి వస్తున్న అభిమానము, ప్రజల నుంచి వస్తున్న ప్రోత్సాహమే మాకు బలం. తొలి నుంచి కూడా మీద పెద్ద రాజకీయ కుటుంబం, గరుడు రేట్లో ఏదో అంటారు మిమ్మల్ని, ఆడంతా ఒక దొరల్లాగా చూస్తారనమాట. అంటే డబ్బు ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, బాగా స్థితిమంతులు, బాగా రాజకీయంగా నిలదొక్కున్నారు. అలాంటి రాజకీయ కుటుంబానికి చెందిన మీకు అంటే ఈ రెండు ఓటముల వల్ల అంటే బాధ కలుగుతుందా లేదా? రాజకీయ కుటుంబం కాబట్టి నేను 3rd జనరేషన్, అంటే మా తాత స్వాతంత్ర సమరయోధులు, ఫాదర్ ఫ్రీడమ్ మూమెంటు, తర్వాత ప్రజాసేవలో ఉండి నేను 4 టర్ములు ఎమ్మెల్యేగా చేశాను. కాబట్టి ఇంత రాజకీయ చరిత్ర, ఇంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి, కుటుంబానికి ఈ ఓటమి అనేది నిరాశ కలగనే కలగదు. ప్రతి ఓటమితో మేము ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి, ప్రజలతో ఇంకా సన్నిహితంగా ఉండాలి, ప్రజల సేవ ఇంకా బలంగా చేయాలి, వారి కాన్ఫిడెన్స్ పొందాలంటే ఆ విధంగా నాకు ఇంకా ఒక స్ఫూర్తి కల్పిస్తుంది. కానీ నిరాశ అనేది ఉండదు, ఎందుకంటే ఇది రాజకీయం, పొలిటికల్ గేమ్ కాబట్టి. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు, ఇందిరాగాంధీ లాంటి నాయకులు ఓడిపోయారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓడిపోయారు, అంత మానీలే ఓడిపోయిన తర్వాత మా లెక్క ఏముంటుంది? పోతే ప్రతి డిఫీట్లో మనకు ఒక పాఠం ఉంటుంది, ఆ పాఠాన్ని చక్కగా నేర్చుకోవాలి, ఎందుకు ఓడిపోయామనే కారణాలు తెలుసుకోవాలి. కొన్ని మీ కంట్రోల్లో లేని కారణాలు ఉంటాయి, కొన్ని మీ కంట్రోల్లో ఉన్న కారణాలు ఉంటాయి. ఎందుకంటే కంట్రోల్లో లేని అంటే అప్పుడప్పుడు ఒక వేవ్ వస్తుంది, ఒక పార్టీకి టీఆర్ఎస్కి బలంగా ఒక వేవ్ వచ్చిందనుకోండి, దాన్ని బహుశా తట్టుకునేంత కెపాసిటీ లేనప్పుడు మనం ఓడిపోతాం. కానీ ఏదన్నా నా వ్యక్తిగత కారణాలతో నేను ఓడిపోతే, సురేష్ రెడ్డి మంచి వ్యక్తి కాడు, సురేష్ రెడ్డి అభివృద్ధి చెయ్యడు
అటువంటి కారణాలతో ఓడిపోతే అది తప్పనిసరిగా నాలో మార్పు తేవడానికి నా ప్రయత్నం ఉండవలసిందే రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్